నా ప్రియాతి ప్రియమైన నెక్స్మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రుల ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం సమావేశమయ్యాం అయితే ఫ్రెండ్స్ మీరు బిజినెస్లో ఉండవచ్చు సర్వీస్లో ఉండొచ్చు రిటైర్డ్ అయి ఉండొచ్చు స్టూడెంట్స్ ఉండొచ్చు నో ప్రాబ్లం సో ప్రజెంట్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ దగ్గర బిజీగా ఉన్నాం ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ బిజీగా ఉన్నాం మనం మన ప్రొఫెషన్లో ఎన్ని గంటలు మనం అక్కడ పని చేస్తున్నాం ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి ఎన్ని గంటలు మీరు బిజీగా ఉన్నారు మీ ప్రొఫెషన్లో ఇక్కడ మీటింగ్లో ఎంతమంది ఉన్నప్పటికీ నేను మీతోటి పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నా వన్ టు వన్ ఎయిట్ అవర్స్ త్రీ అవర్స్ ఓకే టెన్ అవర్స్ ఓకే ఓకే టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఓకే రైట్ ట్వెల్వ్ అవర్స్ నైన్ అవర్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్లియర్ మీరు కొంత టైం అనేది ఇక్కడ ఉన్నారు బిజీగా ఉన్నారు మీరు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా ఎస్ టెన్ అవర్స్ ప్రజెంట్ ఇక్కడి నుంచి కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఇంత బిజీగా ఉన్నారు కదా నెక్స్ట్ మనీ కాకుండా మీరు చేసే ప్రొఫెషన్ ద్వారా ఎంత అమౌంట్ అర్న్ చేస్తారు మీరు చార్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ మనీ గురించి పక్కన పెట్టేసేయండి మీరు చేస్తున్న ప్రజెంట్ బిజీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ థర్టీ థౌజండ్ ఓకే ఆహా కమింగ్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఎంత ఇన్కమ్ అర్న్ చేయబోతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఇన్కమ్ ఈరోజు లక్ష రూపాయలు ఉందా అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్న ఫ్రెండ్స్ యువర్ ప్రజెంట్ యు ఆర్ గెటింగ్ వన్ లాక్ రూపీ పర్ మంత్ ఓకే వన్ క్రోర్ ఎగ్జాక్ట్లీ వన్ లాక్ రూపీ మీరు ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు ట్వెల్వ్ మంత్స్ ఇక్కడ ఏంటండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ ల్యాక్స్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ మీన్స్ సిక్స్టీ ల్యాక్స్ దిస్ ఈజ్ క్యాలిక్యులేషన్ సో ప్రెసెంట్ ఇన్కమ్ లక్ష రూపాయలు మీరు సంపాదిస్తే కమింగ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ లైక్ దిస్ ట్వంటీ త్రీ క్రోర్స్ ట్వంటీ లాక్స్ సో రైట్ ఫ్రెండ్స్ ఓకే ఇది మీకు తెలిసిపోయింది మీ ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు తెలిసిపోయింది లాస్ట్ పాస్ట్లో ట్వంటీ క్రోర్స్ ఓకే పాస్ట్లో హైయెస్ట్ ట్వంటీ క్రోర్స్ వచ్చిందండి రైట్ ఫాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏం అచీవ్ చేశారు మీకు తెలుసు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది మీకు తెలుసు వెరీ వెల్ మీకు నో మాకు బాగా తెలుసు ఇప్పటిదానికి కూడా మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ ఏ కన్ఫర్మ్ ఇట్ ఈస్ ప్రిడిక్షన్ టూ క్రోస్ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీ వ్యాపారం మీరు చేయండి మీ బిజినెస్ మీరు చేయండి మీ స్టడీ మీరు చేయండి దాన్ని మీరు డిస్టర్బ్ చేయకండి ఫ్రెండ్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు డైలీ టూ అవర్స్ నాకు టైం ఇవ్వగలుగుతారా డైలీ టూ అవర్స్ డైలీ టూ అవర్స్ ఆర్ యూ రెడీ డైలీ టూ అవర్స్ ఆర్ నో డైలీ టూ అవర్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ డైలీ టూ అవర్స్ మీ ప్ర ప్రొఫెషన్కు డిస్టర్బ్ చేయకండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీ స్టడీ మీరు చేసుకోండి మీ యాక్టివిటీస్ కంటిన్యూ చేయండి ఎక్కడ బ్రేక్ చేయకండి ఎస్ ఎస్ఆర్ నో ఎస్ Daily two hours. So, my dear friends, daily two hours for five years, and just five years. Just five years. Friends, are you ready? Daily two hours for five years. Daily two hours for five years. Are you ready? Are you ready? Yes, daily two hours. So, friends, ఇన్ దిస్ సిస్టమ్ నేను ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ వింటున్నామో ఈ సిస్టంలో లో గనక మీరు డైలీ టూ అవర్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇస్తే ఐ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫర్ సక్సెస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ నేను టెన్ పర్సెంట్ చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు చదువుకునేటప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాల నేను చెప్పట్లా బట్ యువర్ ఇన్కమ్ ఇస్ టెన్ క్రోర్స్ ఇప్పుడు ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ట్వంటీ క్రోర్స్ చెప్పారు కానీ ఆ ట్వంటీ క్రోర్స్లో సేవింగ్స్ ఏమి ఉండదు ఎందుకంటే మీకు ఎక్స్పెండేచర్ ఉంది అక్కడ ఆర్ నో ఫ్రెండ్స్ ఎక్స్పెండేచర్ ఉంది అక్కడ పర్ మంత్ వన్ ల్యాక్ రూపీ చెప్పాను నేను ఇయర్ కు ట్వెల్వ్ లాక్స్ సిక్స్టీ ల్యాక్స్ చెప్పా కానీ అందులో ఎక్స్పెండేచర్ ఉంది అది సేవింగ్స్ అకౌంట్లో ఉండదు ఆర్ నో ఆర్ నో ఎస్ కానీ ఇక్కడ మీకు ఎక్స్పెండేచర్ ఈజ్ జీరో ఎక్స్పెండేచర్ ఇస్ జీరో

మనము ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినా టెన్ క్రోర్స్ ఆ తర్వాత డోంట్ డూ వర్క్ ఎక్స్పెండిచర్ ఇస్ జీరో ఇన్కమ్ జీరో సో ఫ్రెండ్స్ ఇట్ ఈస్ క్లియర్ ఆ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ రిటైర్మెంట్ కంప్లీట్ రిటైర్మెంట్ ఇట్స్ కాల్డ్ కంప్లీట్ టెన్ క్రోర్స్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను ఇక పని చేయొద్దు ఫ్రెండ్స్ నేను కూడా చేయా ఎస్ నేను కూడా చేయ మీరు కూడా చేయకండి సో మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మీ ఏజ్కు డైలీ టూ అవర్స్ ఫర్ ఫైవ్ ఇయర్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అచీవ్మెంట్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా కమిటెడ్గా ఉన్నారా చార్ట్ ఇవర్ సెల్ఫ్ ఇది అచీవ్మెంట్ దీనికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా కమిటెడ్గా ఉన్నారా వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ కమిటెడ్ ఇది ఫస్ట్ క్లియర్ తెలుసుకోండి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ కమిట్మెంట్ ఉండదు ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకు సిక్స్ ప్యాక్ కావాలని ఉంది నేను హెల్తీగా కావాలని ఉంది కానీ నా కంఫర్ట్సబుల్ జోన్లో నుంచి నేను బయటికి రానండి అంటే నేను ఎప్పుడు ఉదయం ఎనిమిది గంటలకే లేస్తాను నా యాక్టివిటీస్ మార్చుకోను నేను సిక్స్ ప్యాక్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇంట్రెస్ట్ తోటి ఏమి కాదు ఫ్రెండ్స్ నథింగ్ అట్ ఆల్ మనకు కమిట్మెంట్ ఉండాలి జిమ్కి వెళ్ళాలి ప్రాక్టీస్ చేయాలి మరి ఆ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి ఫస్ట్ రోజు వెళ్ళేసాము ఒకటే రోజు చేసేసామా ఒకటే రోజు చేస్తే పెయిన్స్ వస్తాయి నెక్స్ట్ డే నుంచి హాలిడే ఎస్పెషల్లీ మన రెండు రాష్ట్రాలు ఆంధ్రులు ఆరంభ సూరులు నేను కూడా ఆంధ్రుండే ఆంధ్రానే మాట్లాడతాను తెలుగే కానీ పర్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఇక ఒక్కటే రోజు పని చేస్తాం రోజు ఒకరికి పది కాల్స్ చేయమని చెప్పాను అనుకోండి ఈరోజు హండ్రెడ్ కాల్స్ చేస్తాడు ఇక మళ్ళీ వన్ మంత్ వరకు చేయడు ఇక నో నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ రెగ్యులర్గా చేయాలి ఈ రోజు నేను పది మంది తోటి మాట్లాడితే రేపు పదకొండు మాట్లాడాలి ఎల్లుండి పన్నెండు మాట్లాడే పదమూడు ఇంక్రీజ్ కావాలా ఈరోజు నేను వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా ఫిఫ్టీ డిప్స్ కొట్టినా నేను రేపు ఫిఫ్టీ డిప్స్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ లైక్ దిస్ ఇంక్రీజ్ కావాలా కానీ ఫస్ట్ రోజు నేను హండ్రెడ్ డిప్స్ కొట్టా టూ హండ్రెడ్ డిప్స్ కొట్టేశా ఇక ఇంకా జిమ్ అంటేనే నాకు నిద్రల నుంచి కలల భయపడతా జిమ్ అంటే ఏ సార్ నువ్వు ఏ సార్ నువ్వు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్ దిస్ ఈజ్ రియల్ సో మై డేర్ ఫ్రెండ్స్ మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం పేపర్ పెన్ను రెడీ చేసుకోండి మొత్తం ప్రజెంటేషన్ వినండి విన్న తర్వాత మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు యాండ్రేట్ చేయొచ్చు ఆ తర్వాత మీ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనము కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం మీరు పని చేయకండి కంపెనీ కోసం అసలే పని చేయకండి ఫ్రెండ్స్ కానీ మీ ఇండివిజువల్ కోసము మీ కోసము మీ కుటుంబం కోసము మీరు పని చేయండి ఫ్రెండ్స్ పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఓపెన్ తోటి వినండి ఎందుకంటే చాలా మందికి ఓపెన్ మైండ్ ఉండదు ఫ్రెండ్స్ నాకు అన్ని తెలుసు అన్ని తెలుసు అన్ని తెలుసు ఎస్ మీకు తెలియదని నేను అనట్లేదు ఫ్రెండ్స్ కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టండి మొత్తం విన్న తర్వాత ట్యాలీ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క కాన్షియస్ రైట్ అని చెప్తే మనం పనిచేద్దాం అదర్వైజ్ నో ప్రాబ్లం మీ మొబైల్ ఆరిజెంటల్ ఉంచండి హెడ్ ఫోన్ పెట్టుకోండి మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నా జీవితంలో మర్చిపోలేని రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు మై డియర్ ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్న రియల్ ఉద్యోగం నో బాస్ ఇక్కడ ఎవ్వరు బాస్ లేరండి మనకు మనమే బాస్ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీలాంటి వ్యక్తిని నేను మీలాంటి వ్యక్తిని నాకు మీకు తేడా ఏం లేదండి జస్ట్ మీకంటే నేను ముందు వచ్చి అంతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అతను మీ బాస్ కాదండి అతను కూడా మీలాంటి వ్యక్తే కానీ మీకంటే మొదలు వచ్చాడు అంతే తేడా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు ఎవరికి బాస్ కాదు ఎవరు ఎవరికి సబార్డినేట్స్ కాదు జస్ట్ వీఆర్ ఏ అసోసియేట్స్ జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేసుకోండి పాజిటివ్ మైండ్ ఉండండి ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ పైన డైరెక్ట్ సెల్లింగ్ పైనే డెవలప్ అయ్యిందని భారత ప్రభుత్వం రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ మిత్రులారా నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఒక్కొక్కటి మనం ఈరోజు చూద్దాం ఏంటి అసలు చేంజ్మెంట్ ఇప్పటిదాకా భారతదేశంలో జరిగింది నెట్వర్క్ కాదు నెట్టి నెట్టి చేశాం ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు ఉద్యోగం అంటే తెలియదు వ్యాపారం అంటే తెలియదు కానీ నాకు నెట్వర్కే తెలుసు ఒక నెట్వర్క్ ప్రేమికునిగా నేను చెప్తున్నా థర్టీ టూ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిస్టమ్ నేను చూడలేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఏంటిది ఇది టెక్నాలజీ యాప్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు మీకు తెలుసు ప్రొడక్ట్ బేస్డ్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ టెక్నాలజీ యాప్ అయితే మీకు టెక్నాలజీ యాప్ తెలుసు మీ మొబైల్లో ఆల్రెడీ ఉన్నాయి గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ఆ తర్వాత ఓబర్ ఓలా ఇవన్నీ మీకు తెలుసు మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి చాట్ బాక్స్లోకి రండి మీ మొబైల్లో ఆ యొక్క నేను చెప్పిన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి చాట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా పేటిఎం కావచ్చు ఓబర్ ఓలా కావచ్చు స్విగ్గీ జొమాటో కావచ్చు ఫ్రెండ్స్ ఓయో హోటల్స్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ వెరీ గుడ్ ఫోర్ ఇయర్స్ ఓకే రైట్ త్రీ ఇయర్స్ ఓకే రైట్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నాకు ఒక విషయం మీరు చెప్పండి లాస్ట్ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ బి ఇప్పటి వరకు ఎవరైనా ఆ యాప్స్ మీ మొబైల్లో ఉండడం ద్వారా ఎవరైనా సరే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అర్ను చేశారా బైక్ కొన్నారా కారు కొన్నారా బంగ్లా కొన్నారా భార్యకు బంగారం కొన్నారా కొన్నారా ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి మీటింగ్లో ఎవరైనా సార్ నా దగ్గర యాప్ ఉండడం ద్వారా నేను కారు కొన్నాను నేను బిల్డింగ్ కొన్నాను ఉన్నారా నో నో వై ఎందుకు ఎందుకు కొనలే వాట్ హ్యాపెండ్ అవన్నీ యాప్స్ కూడా బీటు సి బిజినెస్ టు కస్టమర్ అంటే మనము సర్వీస్ తోటి సంతృప్తి చెందాం అబ్బా నాకు ఆకలేసింది కదా ఆర్డర్ ఇచ్చేసే ఫుడ్ వచ్చింది వండేటోడు వేరే తినేటోడు వేరే అబ్బా వెహికల్ కావాలనుకుంటే ఇంతకుముందు కార్లలో మోసం చేసిన రేట్స్ వేరే వేరే తీసుకున్నారు కాబట్టి నేను ఓబర్ ఓలా బుక్ చేసేసుకుంటే నేను కంఫర్టబుల్గా నాకు రేటు ఫిక్స్ అయిపోయింది తెలుసు నాకు చీటింగ్ లేదు అనుకున్నాం మనం సార్ నో ఫ్రెండ్స్ అయితే అవన్నీ కూడా బీటుసీ వండేవాడు వేరే తినేవాడు వేరే ప్రయాణం చేసేవాడు వేరే డ్రైవర్ వేరే ఈ టెక్నాలజీ యాప్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ తీసుకుంది ఫ్రెండ్స్ దట్ ద ట్రూ ఇట్స్ కాల్డ్ బీటుసీ పేటిఎం పదిహేను సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ పేటిఎం ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నోట్ల బందీ తర్వాత అందరికి తెలిసింది కానీ యాక్చువల్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ కంపెనీ చైనా పార్ట్నర్గా ఉందండి ఇంకా చాలా బీటు సీలలో వారెన్ బఫిట్ గారు ఇన్వెస్టర్ ఉన్నారండి బట్ నెక్స్ట్ మనీ కూడా టెక్నాలజీ యాప్ కానీ ఇది బీటు బి బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటిది బిజినెస్ టు బిజినెస్ మీ అలవాట్లు మార్చుకోకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎక్కడనైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారో ఆ డబ్బులలో మీకు పొదుపు అవుతుంది ఫ్రెండ్స్ బీటు బి బిజినెస్ టు బిజినెస్ అది బిజినెస్ టు కస్టమర్ ఇది మనకు తెలియాలి ఫ్రెండ్స్ లేకపోతే మనం దాన్ని పోల్చుకుంటాం మనం సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనాలలోనే ఉంటాం మనం ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి వెళ్ళాం మనం ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి ఫస్ట్ గుడ్ న్యూస్ ఇన్వెస్టర్స్ లేరు దిస్ ఈజ్ ప్యూర్లీ ఇండియన్ యాప్ అండి ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ ఇది దాని ప్రణాళికలో పనిచేస్తుంది దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి వస్తువులు డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మంది ఏంటిది ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్న ఇష్టం లేకున్నా వస్తువులు కొనుక్కున్నాం ఎందుకంటే నేను కూడా బాధితుడే నేను కూడా ఆ పని చేసి వచ్చినోడ్డే నాకు బాగా తెలుసు నాకు ఇష్టం లేకున్నా ఆ ప్రోడక్ట్ కొనుక్కొని పెట్టుకున్నా ఇంకా కొంతమంది అయితే ఇంటికి ప్రోడక్ట్లు తీసుకపోతే ఇంట్లో వాళ్ళు దిడతారని ఎక్కడనో ఫ్రెండ్ దగ్గర ప్రోడక్ట్లు పెట్టి దొంగ సాటుగా కూడా నెట్వర్క్ చేశారు ఏ నో ఫ్రెండ్స్ ఏ నో ఏ సార్ నువ్వు చార్ట్ చేయండి ఏ సార్ నువ్వు ఎస్ కరెక్ట్ అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏమి వస్తువులు కొత్తగా కొనాల్సిన అవసరం లేదు మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నారు అక్కడ మీకు డబ్బులు పొందుకో దాని తర్వాత ఇది మాస్టర్ అప్లికేషన్ లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంతకుముందు బీటుబి లేదండి బీటుబి ఇప్పుడే స్టార్ట్ అయింది సో మై డియర్ ఫ్రెండ్స్ బీటు బి ఈజ్ ద డెవలపింగ్ యాప్ క్లియర్ ఫ్రెండ్స్ క్లియర్ ఉంటే చార్ట్ చేయండి బీటు బి బీటుసి వర్సెస్ ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ ఇది చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్కు కు బి వర్సెస్ బీటుసి ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ సో ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏది కావాలి చాయస్ ఈజ్ యువర్స్ చాయిస్ ఈజ్ యువర్స్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ బీటు బి కావాలన్నా బీటు సి కావాలన్నా విచ్ యూ వాంట్ బీటుసీ కావాలా బీటు బి కావాలా బీటుసి కావాలంటే ఏం ప్రాబ్లం లేదు పదిహేను సంవత్సరాల నుంచి మనం మధ్య తరగతిలోనే ఉన్నాం వాణ్ణి గొప్పోని చేసినాం సో డియర్ ఫ్రెండ్స్ బీటు బి ఈజ్ ద డెవలపింగ్ డెవలపింగ్ యాప్ కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చిన్న లిటిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్ఆర్ ను ఇల్లు కంప్లీట్ అయినాక ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఏ సార్నో అండర్ కన్స్ట్రక్షన్స్ ప్రాబ్లమ్ ఏ సార్నో ఎస్ సో డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పండి ఆర్ యూ రెడీ రెడీ ఫర్ ఫేస్ ద సిచ్యువేషన్ డెవలప్ అవుతుంటే అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది అప్పుడప్పుడు రీఛార్జ్ ఫెయిల్ అయిపోతుంది కరెంటు బుకింగ్ కాదు ఎందుకంటే వీఆర్ అండర్ ప్రాసెస్ అప్లికేషన్స్లో కొన్ని యాడ్ అవుతుంటాయి కొన్ని డిలీట్ అవుతుంటాయి ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వబద్ద కంపెనీ తీసేస్తుంటుంది సో ఆర్ యూ రెడీ టు ఫేస్ ద ప్రాబ్లం ఆర్ యు రెడీ టు ఫేస్ ద సిచువేషన్ ఆర్ యూ రెడీ కోటీషోలు కావాలంటే రెడీ కావాలి ఫ్రెండ్స్ మధ్య తరగతిలో ఉండాలంటే ఏం రెడీ కావాల్సిన అవసరం లేదు మధ్య తరగతి ఎట్లాగూ ఉన్నాం మనం ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ అయిపోతాం కమింగ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది మనము ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజారిపోతాం మనం ఎస్ ఆర్ నో రైట్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఫస్ట్ యూనిక్ పాయింట్ చాలా మంది అడుగుతుంటారు లీగాలిటీ సార్ సెక్యూరిటీ ఉందా ఎస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సర్వీస్ సెక్టర్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో సో ఫ్రెండ్స్ మీరు కావాలంటే గూగుల్ బాబాను సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి థర్టీ సిక్స్ టైమ్స్ ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ గురించి వచ్చిందండి అక్కడ ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఆ తర్వాత మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడ కూడా లేదండి కంపెనీలు పారిపోయాయి వాడు కట్ ఆఫ్ డేట్ పే అవుట్ డేట్ వాడిని డబ్బులు మనం అడుక్కోవాలా కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చండి ఎనీ టైం దిస్ ఈస్ ద సెకండ్ యూనిక్ పాయింట్ థర్డ్ వన్ ఇస్ ద డిజిటల్ సర్వీసెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీ మీరు చేసినా ప్రోడక్ట్లు డెమో ఇవ్వాలి ప్రోడక్ట్లు అమ్మాలి ప్రోడక్ట్లు మోయాలి ఇవన్నీ కూడా మనం అనుభవించినాం ఫ్రెండ్స్ కానీ ఈ సిస్టమ్ టోటల్లీ డిజిటల్ జస్ట్ మీ ఫింగర్స్కు పని పెట్టండి అంతే మీకు ఏం కావాలనుకుంటే దాన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ కాల్డ్ డిజిటల్ నో ఫిజికల్ డోర్ టు డోర్ తిరిగేది లేదు మార్కెటింగ్ చేసేది లేదు ప్రోడక్ట్లు అమ్మేది లేదు అబద్ధాలు మాట్లాడేది లేదు జబర్దస్తి చేసేది లేదు ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ మీన్స్ ప్రతిరోజు ప్రజెంటేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ నైన్ ఓ క్లాక్ తెలుగులో జరుగుద్ది వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే టైంలో జరుగుద్ది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి మన సిస్టమ్ ఈజ్ ద సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మీకు మొదలే చెప్పాను మన ఖర్చులల్లో పొదుపు అని చెప్పాను ఇప్పుడు హైదరాబాద్లో ప్రోగ్రామ్ అవుతుందండి గతంలో మేము ఎన్నో మీటింగ్లు అటెండ్ చేశాము వైజాగ్లో చేసాము విజయవాడలో చేసాము అనంతపూర్లో చేసాము కర్నూలులో చేసాము రకరకాల ప్లేస్లో బాంబేలో చేశాము భువనేశ్వర్లో చేసాము సో మెనీ ప్లేసెస్ సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ ఫిజికల్ మీటింగ్లో వెళ్ళాలంటే చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలండి వెళ్ళడానికి ఖర్చులండి ఎంట్రీ ఫీజులండి ఇవన్నీ కూడా మనకు ఖర్చు అయినాయండి సో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో మీటింగ్ అవుతుంది మీరు ఫిజికల్ గా నేను హైదరాబాద్ కు మీరు రావాలి మీరు ఉన్న ప్లేస్ నుంచి మీరు ఇక్కడికి రావడానికి సమయం పక్కన పెట్టండి డబ్బులు ఎన్ని ఖర్చు అవుతాయి ఈ మీటింగ్ ఈ మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో ఇప్పుడు ఈ హైదరాబాద్లో జరిగే మీటింగ్ మీరు రావాలంటే ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ వన్ థౌసండ్ త్రీ థౌజండ్ ఎస్ టూ థౌసండ్ ఫ్రెండ్స్ ఇది సేవింగ్స్ ఈస్ అర్నింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు హైదరాబాద్ లో ఉన్న వంద రూపాయలు అన్న అవుతాదండి ఎస్ఆర్ నో హైదరాబాద్ లోకల్లో ఉన్నా కూడా హండ్రెడ్ రూపీస్ అన్న అవుతుంది ఎస్ఆర్ నో ఇట్స్ కాల్డ్ సేవింగ్స్ ఈజ్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ వాట్ యు ఆర్ ఫీలింగ్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నారు మీరు ఎస్ఆర్ నో ఎస్ ఇట్ ఈస్ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అంటే ఇప్పుడు ఈ రోజు మీకు మిగిలిపోయినాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నైట్ నైన్ ఓ క్లాక్ మీటింగ్ ఇది గుడ్ న్యూస్ ఎస్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి తర్వాత మీరు చూడండి నెక్స్ట్ కామర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఏవైతే ప్రోడక్ట్స్ అమ్మారో ఆ ప్రోడక్ట్స్ బయట దొరకాయండి ఓన్లీ వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆ ప్రోడక్ట్ ఆ లేబుల్ బయట దొరకదండి ఎస్ఆర్ వాళ్ళ దగ్గర మాత్రమే దొరకద్ది ఎస్ఆర్ నో ఎనీ కంపెనీ ఎనీ కంపెనీ స్టిల్ నౌ అప్ టు నెక్స్ట్ మనీ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నెక్స్ట్ మనీ ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మీరు చూడండి లెనివా తోటి టైఅప్ అయిపోయింది ఎవల్స్ తో టైఅప్ అయిపోయింది రాబోయే రోజుల్లో మై డియర్ ఫ్రెండ్స్ పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడనే ఉంటుందండి ఎస్ పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వర్క్ ఇక్కడనే ఉంటుంది ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ వన్ మోర్ గుడ్ న్యూస్ కంపల్సరీ మీరు కొనాలని లేదండి ఖచ్చితంగా మీరు ఈ వస్తువులు కొనాలని బలవంతము లేదు ఇట్ ఈస్ క్లియర్ నెక్స్ట్ కామర్స్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంది మీకు ఏ అవసరం ఉన్నాయో అది పెడుతుంది పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వర్క్ వచ్చేది ఉంది ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఈ కంపెనీలో ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్ ఉంటే క్లియర్ అని చార్ట్ చేయండి ఎస్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ హెల్త్ లో మన బాడీ మన వెహికల్కి ఎలాగో సర్వీసింగ్ చేయిస్తాము మన వెహికల్ని ఎలాగో చెక్ చేయిస్తాము మరి ఫిజికల్గా మన బాడీని కూడా చెక్ చేయాలన్నా చెక్ చేయొద్దా మన బాడీ కూడా ఒక మిషన్ ఏ కదండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో మీకు సేవింగ్స్ అవుతుందండి అన్ని రకాల టెస్ట్లు ఉన్నాయండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఇండియాలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ ద్వారా సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఈజ్ అవర్ మోటివ్ ఇప్పుడు పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది యాప్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో యాప్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అండి మీరు మా మా బ్లడ్ టెస్ట్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటికే పర్సన్ వస్తాడు బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాడు మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాడు ఇండియాలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ ఆ తర్వాత మిత్రులారా ఇంకొకటి అండర్ ప్రాసెస్ ఉంది దట్ ఈస్ ద నెక్స్ట్ మర్చెంట్ నెక్స్ట్ మనీ మర్చెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న షాప్ కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్న ఒక అడ్వకేట్ కావచ్చు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు ఒక ప్లంబర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు వాళ్ళ సర్వీసెస్ ఈ సొసైటీకి ఇచ్చి వాళ్ళు డబ్బులు గెయిన్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆయన ఇక్కడ యాడ్ కావచ్చు సో మిత్రులారా ఇవన్నీ కూడా బీటుబి డెవలప్ అవుతున్నాయి మాస్టర్ అప్లికేషన్ నేను వచ్చినప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లేదండి సో ఒకటి ఒకటి అన్ని కూడా ఇన్స్టాల్మెంట్స్ లో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మాస్టర్ అప్లికేషన్ సింక్రనైజ్ కావాలి దానితోటి కనెక్టివిటీ కావాలి సో ఫ్రెండ్స్ బీటుబి సో కంపెనీ ప్రొఫైల్ అండి నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ మీకు ముందే చెప్పాను మహారాష్ట్రలోని పూణే జిల్లాలో పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున లాంచ్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల వచ్చిందండి రెండు వేల పదహార సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం నోట్లబందీ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ సీఎండి గారు అక్కడికి వెళ్ళారు అక్కడ మనకు స్టార్ట్ అయింది లైఫ్ టర్నింగ్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీటుసి అక్కడ సార్ ఆలోచన చేశాడు ఎలాగూ నాకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి టెన్ పర్సెంట్ నేను తీసుకొని నైంటీ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్నోవేషన్ వెనుక ఒక ఆలోచన జరిగింది ఫ్రెండ్స్ సేమ్ నెక్స్ట్ మనీ కూడా అలానే జరిగింది దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చే కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు కానీ కంపెనీ అలా చేయలేదు ఫ్రెండ్స్ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఈరోజు కంపెనీ ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు వన్ ఇయర్ బట్టింది ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు చాలా మందికి లీగాలిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై త్రీ ఇయర్స్లో ముప్పై లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు ర్యాపిడ్గా డెవలప్ అవుతా ఉన్నది ఇప్పుడు ఈ భారతదేశంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు నెక్స్ట్ మనీలో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మనీలో వచ్చేవాళ్ళు సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ మీరు అందరికంటే ముందే వచ్చేసారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మనం కలిసి పనిచేద్దామని చెప్పాను కంపెనీ సీఎండి అభికేష్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ రెండు వేల పదహారులో మీన్స్ సారీ రెండు వేల పదమూడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీరు గూగుల్ బాబాని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సార్ పేరు వస్తుంది ఇతను టాటా బిర్లా ఫ్యామిలీ కాదండి బీటుసి కాదండి ఒక మనలాంటి ఒక సాధారణ వ్యక్తి ఈ సమాజానికి తను మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు దీన్ని నేను లాస్ట్ పద్దెనిమిది నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న ఫ్రెండ్స్ నేను దీన్ని స్టడీ చేసిన తర్వాతనే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు స్టడీ చేసిన తర్వాత జనవరి నుంచి నా తెలుగు తెలిసిన వాళ్లకు ఈ విషయం అందించాలనే ఉద్దేశంతో ఒక నెట్వర్క్ ప్రేమికునిగా ఈ పని చేస్తున్న ఫ్రెండ్స్ సిఎన్చర్ యూట్యూబ్ ఛానల్లో జనవరి టూ థౌజండ్ ట్వంటీ నుంచి కొన్ని వందల వీడియోలు ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు కారణం ఒకటే నా కాన్ఫిడెన్స్ అసోసియేషన్ ఆఫ్ దిస్ కంపెనీ సో మిత్రులారా భారత ప్రభుత్వం ఈ కంపెనీకి అవార్డు ఇచ్చింది సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు వచ్చింది ఈరోజు నెక్స్ మనీ ఇంటర్నేషనల్ కంపెనీ దిశగా టర్న్ తీసుకుంది మిత్రులరా సార్తో పాటు మేడం పని చేస్తా ఉన్నారు వీళ్ళ ఇద్దరి పర్యవేక్షణలో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది మిత్రులారా నేను చివరిలో మీకు చూపిస్తాను లాక్డౌన్ ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఆఫీస్ స్టాప్ రావట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూ ఉంది ప్రతి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ లాస్ట్ టైం కోవిడ్ టూ థౌజండ్ ట్వంటీలో లాక్డౌన్లో కూడా ఇన్కమ్ ఇచ్చింది కంపెనీ ఎన్నో ఉద్యోగ వ్యాపారాలు కింద మీద అయిపోయింది కానీ నెక్స్ట్ మనీలో నేను ప్రాక్టికల్గా ఉన్న చివరిలో మీకు షేర్ చేస్తాను నేను సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ విజన్ ఏముంది ఓపెన్ ఫస్ట్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో ఆ తర్వాత విదేశాల్లో ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి అంటే మీరు గూగుల్ పే టు గూగుల్ పే ఫోన్పే టు ఫోన్పే ఎలా మనీ సెండ్ చేసుకుంటున్నారో నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ చేయొచ్చండి కానీ మీ మొబైల్కు లింక్ చేయలేం బ్యాంకును అంటే మనీ ట్రాన్సాక్షన్ మనం ఎలా పేటిఎం వాడుతూ ఉన్నామో ఎలా ఫోన్పేను బ్యాంకుకు లింక్ చేశామో బ్యాంకులో ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ఒక్క వర్క్ చేయలేము ఫ్రెండ్స్ కానీ ఆ వర్క్ చేయడానికి మనకు యాప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఇన్కమ్ యాప్గా చూడండి ఎందుకంటే అక్కడ మనం ఎంత చేసినా కూడా మనకి ఇన్కమ్ రాదు అది బీటు సి ఇది బీటు బి కాబట్టి మీరు దీన్ని ఇన్కమ్ యాప్గా చూడండి ఆ తర్వాత మీరు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే మీ టీముకు మీరు ఓనర్ అండి సో మిత్రులారా నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ నెక్స్ట్ మనీలో మనం ఎంప్లాయ్ కాదండి సో మిత్రులారా టెన్ పర్సెంట్ అతనికి ఇచ్చేస్తున్నాము నైంటీ పర్సెంట్ మన టీంకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఆ తర్వాత మిత్రులారా నెంబర్ వన్ రావాలి ఈ కామర్స్ ఈ రోజు ఆ దిశగా పనిచేస్తుంది నా పద్దెనిమిది నెలల్లో డెవలప్మెంట్స్ నేను చూశాను మీ సీనియర్స్ చూశారు అయితే దాంట్లో కూడా నెంబర్ వన్ దిశగా పని చేస్తూ ఉంది ఆ తర్వాత బి టు బి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒకే ఒక కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నది వేరే ఏ కంపెనీ కూడా లేదు కానీ మీకు చెప్పడానికి చాలామంది చెప్తారు సార్ నెక్స్ట్ మనీ లాగానే ఉంది సార్ సేమ్ టు సేమ్ ఉంది సార్ నో కాదు డైరెక్ట్ సెల్లింగ్లో ఒకే ఒక కంపెనీ ఉంది ఈ రోజు వరకు సో మై డియర్ ఫ్రెండ్స్ మిషన్ ఆఫ్ ద కంపెనీ ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఆ తర్వాత మీరు ఆలోచన చేస్తే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా అండి డిజిటల్ ఇండియా అంటే ఇప్పటి వరకు ఫిజికల్గా మన తాత ముత్తాతలు అందరూ పనిచేసారండి కానీ మీకు తెలుసు ఆ రోజు సమయం వేరు ఈ రోజు సమయం వేరు కాబట్టి ప్రపంచం అంతా యూటర్న్ అవుతుంది డిజిటల్ దిశగా టర్న్ అవుతా ఉంది మీకు కూడా తెలుసు మనం చిన్నప్పుడు క్యూలో నిలబడాం ఇప్పుడు క్యూలో నిలబడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి ఓపిక కూడా లేదు ఆ సమయం కూడా కరెక్ట్ కాదు సో డే వన్ నుంచి డిజిటల్ ఇండియాగా పనిచేస్తుంది తర్వాత హెల్దీ ఇండియా నెక్స్ట్ మనీ త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉండాలి సో ఆహారం కరెక్ట్గా ఉండడానికి ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీకు అమెజాన్లో ఆ తర్వాత మీకు బిగ్ బాస్కెట్లో ఆ తర్వాత మీకు ఫ్లిప్కార్ట్లో ఇంకా ఎన్నో ఆల్రెడీ మీకు ఈ కామర్స్లో అవైలబుల్ ఉంది అథెంటికేటెడ్ ప్రోగ్రామ్ అథెంటెడ్ అథెంటికేటెడ్ ప్రోడక్ట్ అథెంటికేటెడ్ ప్రోడక్ట్ భారతదేశంలో లేబుల్ పక్కకు పెడితే ఆ యొక్క లేబుల్ తోటి కంపేర్ చేసే కంపెనీలు ఇండియాలో లేవు అసలు ఇంటర్నేషనల్లో ఉన్నాయి కానీ మనం రేట్ అఫోర్డ్ చేయలేం సో మై డియర్ ఫ్రెండ్స్ సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అక్కడ ఉన్నాయి కానీ అది యాడ్ అండ్ ప్యాక్ కంపల్సరీ కాదండి దట్ ఈస్ నాట్ కంపల్సరీ మీ ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే మీరు దాన్ని వాడినట్లయితే మిత్రులారా నేను మీకు ఒకటి గ్యారెంటీ చెప్పగలను మీరు ఈరోజు వెయ్యి రూపాయలు ఖర్చు చేయకపోతే లక్ష రూపాయలు మాత్రం మీరు హాస్పిటల్ కోసం రెడీగా ఉండండి ఎందుకంటే రాబోయే సిచ్యువేషన్స్ ఆ విధంగా జరుగుతూ ఉంది ఆ తర్వాత వెల్ది ఇండియా డే వన్ నుంచి కూడా ఇంటికి ఒక ఉద్యోగం కాదు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళందరికీ అవకాశం ఉందండి ఇక్కడ పాన్ కార్డ్ ఉండాలి డబ్బు సంపాదించాలనేది కమిట్మెంట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండడం కాదు కమిట్మెంట్ ఉండాలి సో మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో రెండు రూట్స్ ఉన్నాయండి ఒకటి ఫ్రీ సైన్ అప్ మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ కూడా చెప్తుంది ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలని కానీ వేరే కంపెనీలలో ఏమవుతుందంటే వాళ్ళ ప్రొడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది నెక్స్ మనీ అట్లా కాదండి మీరు ఎప్పుడైనా రండి ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ యాప్ అలానే ఉంటుంది దిస్ ఈస్ ద నెంబర్ వన్ గుడ్ న్యూస్ నెంబర్ టూ గుడ్ న్యూస్ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి ప్లానెట్ మీద ఎక్కడా కూడా లేదు డబ్బు పొదుపు చేసుకోవచ్చండి సైన్ అప్ చేసిన వెంటనే అతనికి ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది ఒకవేళ కనుక మీరు యాప్ యూజ్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి మీరు దీన్ని రెండు గంటలు టైం ఇచ్చి ప్రమోట్ చేసినట్లయితే అంటే వేరే వాళ్లకు పొదుపు నేర్పించినట్లయితే మీకు ఇక్కడ డబ్బు వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్ సో ఫ్రెండ్స్ మరి ఎక్కడ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ అన్ని బ్రాండెడే సో మై డియర్ ఫ్రెండ్స్ గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ఇక్కడ ఉందండి ఆ తర్వాత మిత్రులారా దిస్ ఈస్ ద స్టెప్ వన్ స్టెప్ టూ రెండే రెండున్నాయి ఇక్కడ స్టెప్ టూ ఈజ్ ద ప్రైమ్ మెంబర్షిప్ నేను మీకు ముందే చెప్పా ప్రైమ్ మెంబర్షిప్ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమి చేయలేమో ఇక్కడ కంపెనీ వెంటనే మనకు పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది యాక్చువల్గా మీకు ముందే చెప్పాను నేను మనం ఏమీ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే దైనందిన జీవితంలో మీరు రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు అక్కడ మీకు ఏమవుతుంది ఈ రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అయిపోతుంది వెంటనే క్యాష్ బ్యాక్ వస్తుంది బుకింగ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తుంది మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ కామర్స్ నెక్స్ట్ షాపీ లోపల మీకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది క్యాష్ బ్యాక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ బిల్లింగ్ సెక్షన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ప్రతి డిస్కౌంట్ పాయింట్ ఈక్వల్ టు ఒక రూపాయితో సమానమే సో ఈ డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ ప్రతి రూపాయితో సమానం కానీ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్ ఇది మీకు సెవెంటీన్ సెవెంటీ ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ తెచ్చింది మీ అలవాట్లను మార్చుకోకండి సంవత్సరానికి ఒక కుటుంబానికి పదిహేడు వేల రూపాయలు మిగిలినాయి ఫ్రెండ్స్ ఇక్కడ మరి పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది అందుకే మీకు చెప్పాను సేవింగ్స్ ఇస్ అర్నింగ్స్ సో ఒకవేళ కనుక మీరు దీన్ని ప్రమోట్ చేయగలిగితే ప్రమోట్ మీన్స్ మీకు ఏదైతే సేవింగ్స్ జరిగిందో ఆ సేవింగ్స్ గురించి మీరు ఏం చేస్తా ఉన్నారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు టీవీలు ఉన్నాయా మొబైల్ ఫోన్స్ ఉన్నాయా లేవా మీరే చూడండి కాబట్టి మీకు ఏదైతే సేవింగ్స్ జరుగుతుందో దాన్ని మీరు ప్రమోట్ చేయండి ప్రమోట్ చేస్తే రివార్డ్ పాయింట్స్ వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తున్నాయి ఇక్కడ యూజర్స్ వేరు అర్నర్స్ వేరండి సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి యూజర్ అర్నర్ కాడండి కానీ ప్రతి అర్నర్ యూజర్ అవుతాడండి సో మై డియర్ ఫ్రెండ్స్ బిగ్ బిజినెస్ అపార్చునిటీ మనకి ఇక్కడ ఉంది దానికి మీరు మీ విలువైన టూ అవర్స్ ఇస్తా ఉన్నారు దీనికి సపోర్టింగ్ సిస్టమ్ ఉంది టీం ద్వారా సో మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే జీవిత కాలంలో పదిహేడు వందల డెబ్బై రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ అవుతున్నాం కంపెనీకి పదిహేను వందలు ఇస్తున్నాం రెండు వందల డెబ్బై గవర్నమెంట్కి ఇస్తున్నాం ఈరోజు అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉందండి ఒక్క రూపాయి రివార్డ్ పాయింట్ రావట్లా ఓన్లీ సర్వీస్ ఇస్తుండ్రు అంతే ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లే వాళ్ళు సో మిత్రులారా కొంతమంది అడుగుతారు ఇది లీగలా ఇల్లీగలా అమెజాన్ లీగలా ఇల్లీగలా మీరే చూడండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమి చేయలేము కానీ ఇక్కడ ఫస్ట్ సేవింగ్స్ ఇస్ అర్నింగ్స్ అయిపోయింది మనకు ఆ తర్వాత మనం రెఫరల్ ప్రోగ్రామ్ అయింది ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో మీరు చూడండి అతని యూజరా ఆర్నర్ ఆర్నర్ అయితే పని చేస్తాడు యూజర్ అయితే యూజ్ చేసుకుంటాడు ఆ తర్వాత అతనికి క్యాష్ బ్యాక్ వస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఇట్స్ కాల్డ్ లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్ రీపర్చేస్ అంటే మీరు మళ్ళీ కొనుక్కోవాలని అనుకునేది లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆ తర్వాత టీం రాయల్టీ ఆ తర్వాత కంపెనీ రాయల్టీ ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ నెక్స్ట్ షాపీ అనేది ఆటో బైనరీ అది ఎక్స్ట్రా అది యాడాన్ ప్యాక్ ఆ తర్వాత మిత్రులారా మర్చెంట్ ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ జనరేట్ ప్రిపరేషన్ జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మర్చెంట్ యాప్ సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ మనం చేసే పని గురించి మనకు తెలియాలండి మిత్రులారా మీరు చెప్పండి ఒక వ్యక్తికి మనము డబ్బులు పొదుపు చేసుకోమని చెప్తున్నాం ఒక వ్యక్తికి మనం డబ్బులు సంపాదించుకోమని చెప్తున్నాం మీరు చాట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పనియా సేవన వర్క్ ఆర్ సర్వీస్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ చాట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వర్కా సర్వీసా పనియా సేవన మిత్రులారా ప్యూర్లీ సర్వీస్ ప్యూర్లీ సర్వీస్ ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్లిమిటెడ్ ఎంత మందికైనా మీరు పరిచయం చేయవచ్చు ఎక్కడ భయపడొద్దు సిగ్గుపడొద్దు మనం అడుక్కుంటలేము ఇస్తున్నాం యు ఆర్ ద గివర్ యు ఆర్ ద గివర్ మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు పొదుపు నేర్పిస్తున్నారు ప్రౌడ్గా ఉండండి తల ఎత్తుకొని తిరగండి సో మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ మీకు వస్తుందండి ట్వంటీ పర్సెంట్ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపెనీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తుంది అతనికి రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది ఆ తర్వాత మిత్రులరా ఇక్కడ ఐదు అనేది ఎందుకు చెప్పామంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఐదు చెప్పాము అంతే అన్లిమిటెడ్ మీరు ఎంత మందికైనా మీరు సేవింగ్స్ నేర్పొచ్చు అర్నింగ్ నేర్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో ఎగ్జాంపుల్గా మీకు ఒక థర్టీ థౌజండ్ శాలరీ అనుకుందాం ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తినాలి డ్రై ఫ్రూట్స్ తినాలి కాబట్టి మీ స్టెమినా ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోవాలి కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో మీ బాస్ థర్టీ థౌజండ్ జీతం అనుకుందాం ఫార్టీ థౌజండ్ తీసుకెళ్ళండి ఒక టెన్ థౌజండ్ అని ఎవరైనా ఇస్తున్నారా ఫ్రెండ్స్ ఇస్తే ఎస్సానండి ఇవ్వకపోతే నో అనండి కోవిడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మన శాలరీస్ ఇంక్రీజ్ అయినాయా నో కాలే ఇంకా తగ్గించేసిండ్రు మానేసేమని చెప్పేసిండ్రు ఎన్నో జాబ్స్ ఊస్టింగ్ అయిపోయినాయి ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్ ఎస్ కానీ దిస్ కంపెనీ కోవిడ్ ఫండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాదండి మీకు ఇప్పుడు మీకు ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది దట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ అంటే మీరు ఒక ఐదు మంది ప్రైమ్ మెంబర్లు అయితే టూ థౌజండ్ రూపీస్ యూఆర్ గెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్ హార్ట్ అర్థం చేసుకోండి గుండె అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ ఆ తర్వాత అది ఓన్లీ ఈ మంత్ వరకే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ ఉండదు నెక్స్ట్ మంత్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఈ మంత్ మీకు గా ఇచ్చేస్తా ఉన్నారు ఇనిస్టెంట్గా ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ ఉందండి రెండో ర్యాంక్లో రెండు పర్సెంట్ మూడుల మూడు నాలుగుల నాలుగు పదిల పది సో మిత్రులారా దీన్ని రెఫరల్ టు రెఫరల్ ఇక్కడ కూడా మనకు కోవిడ్ ఫండ్ రెండు రూపాయల యాభై పైసలు వస్తుందండి ఆ తర్వాత మిత్రులారా రెండో లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు మీకు టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ ఉంటుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టేషన్ ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి రాత్రికి రాయల్టీ ఉందండి పన్నెండు గంటల తర్వాత ఆరు పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ టెన్ పర్సెంట్ అండి టోటల్ నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ పే అవుట్ ఉంది ఇక్కడ సోన్లీ మనం చేయాల్సినటువంటి పని ఏంటి ఈ భూమి మీద మనం బతికుండంగా ఐదు మందిని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ పీపుల్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఫార్ములా నోట్ చేసుకోండి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫైవ్ పీపుల్ ను ఎప్పటి వరకు మీరు తేవచ్చు వాట్ ఈస్ యువర్ ఎస్టిమేషన్ చార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ పీపుల్ మీలాంటి వ్యక్తులే మీలాగా డబ్బు సంపాదించాలన్న కోరిక ఉన్నవాళ్ళు భూమి మీద టూ డేస్ టూ డేస్ వన్ వీక్ మీలాంటి వ్యక్తి మీరు ఈరోజు టెస్ట్ చేయండి మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఏమని చెప్తారు సార్ నా జాన్ తుకుడా నీ కోసం జాన్ దేదే తుమ్మ ప్రాణం ఇచ్చేస్తా నువ్వు ప్రాణం ఇయ్యకరా బాయ్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఇక కొంతమంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా మీరు ఎప్పుడు దావ తీస్తే తిందామని ఇప్పుడు టెస్ట్ చేయండి మీరు వాళ్ళను సేవింగ్ చేసుకోమనండి వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ రీఛార్జ్ చేసుకోమనండి మొబైల్ రీఛార్జ్ చేసుకోమనండి ఫ్రెండ్స్ రియల్గా మీ ఎంబడి ఎవరు ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీ అంబడి వాళ్ళు ఉండరా వాళ్ళ వెంబడి మీ ఉన్రా ఎలక్షన్లలో నిలబడితే జనాలు మనం ఎంబడి ఉంటే మనం ఎమ్మెల్యే అవుతాం జనాలు ఎంబడి మనం ఉంటే ఎమ్మెల్యేగా సో మిత్రులారా ఇప్పుడు మీకు టెస్టింగ్ చేసుకునే టైం వచ్చింది మనం బతికుండా ఐదు మందిని తెచ్చుకోవచ్చా లేదా ఎస్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చాట్ చేశారు రెండు గంటలలో చేయొచ్చు వారం రోజుల్లో చేయొచ్చు నెల రోజుల్లో చేయొచ్చు సో మీలాగా కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ టెన్ మంత్స్లో చేస్తే టెన్ మంత్స్లో అయిపోవాలి ఈ ప్రాజెక్ట్ సో డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిపెండ్ ఆన్ ద టీమ్ సో వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఇన్కమ్ ఉందండి కానీ మీకు నేను ఏం చెప్పాను ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అవుతే కూడా టెన్ క్రోర్స్ ట్వంటీ పర్సెంట్ సక్సెస్ అయితే ట్వంటీ క్రోర్స్ మిత్రుల వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ప్రాజెక్ట్ మీరు మర్చిపోయి ఆరు ఆరుల ముప్పై ఆరు చేస్తే వన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ అన్లిమిటెడ్ స్కోప్ ఉంది లీగల్ ఇన్కమ్ ఒక్కటే ఒక్కసారి జీవిత కాలంలో మళ్ళీ రినివల్ లేదు ఫ్రెండ్స్ మేము పైన ఉన్న మేమంతా రోజు మాట్లాడటం మేము ప పైసలు కట్టేటోళ్ళం కాదు మీ పైన ఉన్న సీనియర్ నుంచి పైన ఉన్న మూడో లెవెల్ నాలుగో లెవెల్ మేము మాట్లాడతాం అంతే మేము మాట్లాడితే పైసలు వస్తాయి మేము రిన్యువల్ చేసుకోము ప్రోడక్ట్లు కొనము ప్రోడక్ట్లు అమ్మము డోర్ టు డోర్ తిరిగాము సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ అందరు మాట్లాడేటోళ్ళు ఎవరు పని చేసేటోళ్ళు మాట్లాడమే మనం చేసే పని సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కెరియర్ ఆ తర్వాత మిత్రులారా ఒక్కసారి మనం ఇది క్రియేట్ చేసుకున్నట్లయితే ఒక లక్ష టీం తయారు చేసుకున్నాం ఫైవ్ ఇయర్స్లో లో మిత్రులారా ఇక ఆ తర్వాత మీరు పని చేయకమని చెప్పేశాను మీ ఇన్కమ్ ఆల్రెడీ వచ్చేసింది కానీ అప్పటికి కూడా మీకు ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ ఉందండి ఎస్ ఏ విధంగా ఉంది చూడండి ఒక లక్ష మంది టీం తయారు చేశారు వాళ్ళ ఇంట్లో రెండు మొబైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు మొబైల్స్ ఉన్నాయి వాళ్ళు టూ టూ హండ్రెడ్ రీఛార్జ్ చేసుకున్నారు ఫోర్ హండ్రెడ్ వాళ్ళకి ఎయిట్ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది సో ఫ్రెండ్స్ లక్ష మందికి ఎయిట్ ల్యాక్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి టెన్ లెవెల్స్ కు పంచినప్పుడు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఓన్లీ రీఛార్జ్ వచ్చింది సో ఫ్రెండ్స్ మీరు ఒక్క చాట్ చార్ట్ చేయండి మీ ఇన్నర్ వైజ్ ఏం చెప్తుంది మీ మనసు ఏం చెప్తుంది రీఛార్జ్ ఎప్పుడన్నా స్టాపింగ్ బిజినెస్ ఆ నాన్ స్టాపా ఎప్పుడైనా రీఛార్జ్ ఆగిపోయే పరిస్థితి ఉందా స్టాపింగ్ ఆర్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ సో యువర్ పాసివ్ ఇన్కమ్ ఆల్సో నాన్ స్టాప్ రీపర్చేస్ రీపర్చేస్ అంటే మళ్ళీ కొనాలని అనుకోకండి ఎవరు రీఛార్జ్ చేసుకున్నా మీరు నిద్ర పోతున్నా కూడా మీకు డబ్బులు వస్తాయండి నాట్ ఓన్లీ రీఛార్జ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటల్ ఐటమ్స్ అమ్ముడుపోవడం ఆగిపోతుందా ఎప్పుడన్నా ఈ కామర్స్ ఎప్పుడన్నా ఆగిపోయే పరిస్థితి ఉందా హైయెస్ట్ బిజినెస్ జరిగింది కోవిడ్ లో ఈ కామర్స్ లోనే రికార్డ్స్ చూడండి నేను చెప్పేది వినకండి రికార్డ్స్ చూడండి సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది ఎందుకంటే ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తి కూడా వాడుకుంటాడు ఇది ఎస్ ఆ తర్వాత మిత్రులారా ఇన్సూరెన్స్ ఉందండి ఆ ఇన్సూరెన్స్లో కూడా మనకు జనరల్ ఇన్సూరెన్స్ ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది మీకు జనరల్ ఇన్సూరెన్స్ మీద ఇన్కమ్ ఉంది టూ వీలర్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు మెడిక్లెయిమ్ కావచ్చు పర్సనల్ యాక్సిడెంట్ కావచ్చు మిత్రులారా ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వాళ్ళకు ఉంది ప్రైమ్ మెంబర్ అయిన వాళ్లకు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్సలెంట్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీరు బెంజ్ మార్క్ క్రియేట్ చేయండి మీరు ఈచ్ వన్ ఈచ్ పై చేయండి మీరు చేసిన పనే చెప్పండి ఎస్ఎస్సిలో మీకు గోల్డ్ మెడల్ వస్తే ఏమని చెప్తారు గోల్డ్ మెడల్ వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది ఒకటేసారి వస్తుంది ఫ్రెండ్స్ మీ బెంజ్ మార్క్ తయారు చేసుకోండి చెప్పండి నేను అదే పని చేశాను చెప్తా ఉన్నా టెన్ లెవెల్స్ తర్వాత ఫ్రెండ్స్ నైట్ పన్నెండు గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ పదిహేను రూపాయలు గోల్డ్ రాయల్టీ ముప్పై రూపాయలు డైమండ్ రాయల్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మిత్రులారా మనం ఎవరినైతే తెచ్చామో మీరు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి హెల్ప్ చేయండి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ హెల్ప్ చేసినట్లయితే అతనికి వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది యు ఆర్ ద లీడర్ ఆర్ ద లీడర్ హియర్ ఆ తర్వాత మిత్రులారా ఐదు ఇరవై ఐదు ముప్పై రోజుల్లో చేసుకుంటే మీకు గోవా ప్రోగ్రామ్ ఉంది ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు తొంభై రోజుల్లో చేసుకుంటే మీకు ఫారెన్ టూర్ ఉంది కంపెనీ ఖర్చులతో ఆ తర్వాత మిత్రులారా సిల్వర్ రాయల్టీ ఈజ్ సింపుల్ రాత్రి పన్నెండు గంటల తర్వాత రాయల్టీ వస్తుంది నెల రోజుల తర్వాత మీకు శాలరీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ అంటే ఫ్రంట్ లైన్లో ఐదు ఒక్కొక్క లెవెల్లో ఒకరు ఐదు ప్లస్ తొమ్మిది స్ట్రక్చర్ ఏర్పడితే యు ఆర్ ద సిల్వర్ సిల్వర్ మీన్స్ యు ఆర్ ద ఈక్వల్ టు సీఎం యు ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ టీమ్ అంటే యు ఆర్ ద డ్రైవర్ ఆఫ్ యువర్ టీమ్ సో మిత్రులారా మీరు మీ టీంను డ్రైవ్ చేయాలి నేను అదే పని చేస్తా ఉన్నా ఈరోజు ఇన్ని వేల మంది టీం తయారైంది శాలరీ నెక్స్ట్ మంత్ వస్తుందండి ఇక్కడ మనం శాలరీ అంటే సంతకం పెట్టాల్సిన అవసరం లేదు పంచుకోటాల్సిన అవసరం లేదు కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్లో వన్ పర్సెంట్ ఇస్తుంది రాత్రి పన్నెండు సారీ నెక్స్ట్ మంత్ ఇస్తుంది రాయల్టీ ఏమో నైట్ వస్తుంది దీనికోసం మనము రెండు వేల ఐదు వందల రూపాయల ఇన్కమ్ తీసుకున్న సిల్వర్స్కు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మిత్రులారా మీరు తెచ్చినటువంటి ఐదు మందికి సహకరించండి వాళ్ళని సిల్వర్ చేయండి మీరు గోల్డ్ అవుతారు గోల్డ్ రాయల్టీ థర్టీ రూపీస్ నైట్ పన్నెండు గంటల తర్వాత వస్తుంది సిల్వర్ వన్ పర్సెంట్ మీకు వన్ పర్సెంట్ ఈక్వల్గా ఆ తర్వాత గోల్డ్ శాలరీ ఫైవ్ తీసుకుంటే ఇంకొక వన్ పర్సెంట్ వస్తుంది సిల్వర్ శాలరీ వస్తుంది గోల్డ్ శాలరీ కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ సో మిత్రులారా సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ అతనికి ఆటోమేటిక్ కోర్స్లో ఆటో బైనరీ సిస్టమ్ మార్కెట్ లో ఉంది ఇది మాస్టర్ అప్లికేషన్ అన్నాం మనం ఇది ఇది మాస్టర్ కాన్సెప్ట్ అన్ని కాన్సెప్ట్ ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ బైనరీ సిస్టమ్ ఉంది ప్రొడక్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ యాడ్ అండ్ ప్యాక్ మళ్ళీ కంపల్సరీ కాదు సో మిత్రులారా ఇక్కడ ప్రతి సీనియర్ కూడా ఇద్దరే అవసరం అండి అప్పుడు ఆటోమేటిక్ కోర్సులో ఏమవుతుందంటే మన ఇమీడియట్ సీనియర్ కావచ్చు ఆ పైన పైన కావచ్చు ఎవరైతే వర్క్ చేసుకుంటుండ్రో ఆటోమేటిక్ కోర్సులో ఇట్లా ఫీడింగ్ అయిపోతుంటుంది ఇక్కడ బైనరీ సిస్టంలో ఇన్కమ్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు నేను మీకు ముందే చెప్పాను ఫుడ్ సప్లిమెంట్స్లో మీరు ఆరోగ్యం కోసం ఎలాగూ తీసుకుంటుర్రు కాబట్టి ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది ఇన్కమ్ కోసం మనం పనిచేయట్లేము మన ఆరోగ్యం కోసం మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అథెంటికేటెడ్ ప్రోడక్ట్ హానెస్టీ ప్రైస్ సో మిత్రులారా ఇక్కడ మీరు నెక్స్ట్ షాప్ అనేది ఇంకొక యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ప్లే స్టోర్ నుంచి దాని తర్వాత ప్రైస్ తక్కువ ఉండడమే కాకుండా మీ రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతాయండి సైన్ అప్ చేసుకున్న ఫిఫ్టీ వచ్చాయి కదా అవి కూడా ఇక్కడ యూజ్ అవుతుంది ఆ తర్వాత మిత్రులారా ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పటి వరకు బైనరీ మీద టెన్ పర్సెంట్ ఇచ్చారు ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ బైనరీ మీద వస్తుంది ఆ తర్వాత మిగతా బిజినెస్ మొత్తం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫ్లష్ అవుట్ కాదు దాని తర్వాత మీకు బైనరీ ఇన్కమ్ పర్ డే వన్ ల్యాక్ రూపీ మీన్స్ థర్టీ ల్యాక్స్ రూపీస్ మంత్లీ ఉందండి దాని తర్వాత మిత్రులరా ఎక్కడ లేనటువంటి సిస్టమ్ సింగిల్ లెగ్ బైనరీ పవర్ లెగ్ ఇది సీనియర్ ద్వారా వచ్చిన లెగ్ అయినా కావచ్చు ఈ పవర్ లెగ్లో కూడా సింగిల్ లెగ్ బైనరీ సేమ్ ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది మిగతా బిజినెస్ మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది టూ ఇన్కమ్స్ అనమాట ఈ బైనరీ ఆ బైనరీ రెండు బైనరీస్ వస్తాయి థర్టీ ల్యాక్స్ రూపీస్ మీరు ఏదైతే థౌజండ్ రూపీస్ ఒక టూ హండ్రెడ్ బీవీ కొనాలని చెప్పాను ఈ టూ హండ్రెడ్ బీవీకి మనకు థర్టీ టైమ్స్ అక్యుములేట్ అవుతుంది అది అప్ టు థర్టీ ల్యాక్స్ వరకు వెళ్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మన మెయిన్ ఏంటి ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చెప్పాను అంటే వన్ సెవెంటీ ఎయిట్ కోర్స్ ఏదైతే చెప్పానో అక్కడ అప్ అయిన వ్యక్తుడు ఇక్కడ కొనొచ్చని చెప్పాను ఫస్ట్ లెవెల్లో టూ పర్సెంట్ టెన్త్ లెవెల్లో టూ పర్సెంట్ మిగతాదంతా వన్ వన్ పర్సెంట్ అండి చాలా మినిమం ప్రాఫిట్ అండి మనది కానీ టర్నోవర్ పెరుగుద్ది కాబట్టి ఇన్కమ్ పెరుగుద్ది ఇక్కడ మనకు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్లో ఈ విధంగా టీం ఏర్పడ్డప్పుడు అందులో వాళ్ళు కనుక రెండు వందల బీవీ తీసుకుంటే మనకు వచ్చేది రెండు రూపాయలేనండి ఫ్రంట్ లైన్ అయితే నాలుగు రూపాయలే అండి సో టెన్త్ లెవెల్ అయితే నాలుగు రూపాయలండి ఫోర్ క్రోర్స్ థర్టీ ఎయిట్ లాక్స్ రూపీస్ మిత్రులారా పొటెన్షియాలిటీ ఉంది కదా మీరు అర్థం చేసుకోండి పర్ మంత్ ఫోర్ క్రోర్స్ అంటే మన లైఫ్ ఎలా లీడ్ చేస్తాము మన ఫ్యామిలీకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఒక ఐదు సంవత్సరాలు రెండు గంటల టైం ఇవ్వకపోతే అవి ఇట్ ఈస్ పాసిబుల్ మీరు అర్థం చేసుకోండి మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు ఇంకెన్నేళ్ళు చేసినా కూడా బ్రతుకుతాం తప్ప బ్రతుకులలో మార్పు రాదు సో మై డియర్ ఫ్రెండ్స్ లీడర్షిప్ రాయల్టీ తీసుకుంటే ఫస్ట్ జనరేషనే కాకుండా ఫైవ్ జనరేషన్స్ వరకు టూ అండ్ హాఫ్ పర్సెంట్ వస్తుంది ఆ తర్వాత మనకు గోల్డ్ రాయల్టీ అయినప్పుడు మనకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్ ఇస్తుంది నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ కంపెనీలో పార్ట్నర్ చేసేసింది మనం ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ అయినప్పుడు మనకు డైమండ్ రాయల్టీ అయినప్పుడు టూ పర్సెంట్ ఆ తర్వాత క్రౌన్ డైమండ్ అయినప్పుడు వన్ పర్సెంట్ ఆ తర్వాత క్రౌన్ రాయల్ క్రౌన్ డైమండ్ పాయింట్ ఫైవ్ ఇవన్నీ కూడా కంపెనీ టర్న్ ఓవర్లో వస్తుంది మిత్రులారా ఏ ర్యాంకు లేకపోయినప్పటికీ ట్రావెల్ ఫండ్ అని కార్ ఫండ్ అని హౌస్ ఫండ్ అని ఫైవ్ పర్సెంట్ మనకు వస్తుంది ఇది కూడా మనకు యాడ్ అండ్ ప్యాక్ మాత్రమే దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు లిస్టు తయారు చేయండి డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉందా అని అడగండి ఉంది అంటే నైట్ సెషన్ మీరు ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి ఆ తర్వాత మీరు ఫాలో చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మన టీం గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి గ్యారెంటీడ్ సక్సెస్ టీం అంటే ఫెయిల్ అయితే కుదరదండి కానీ మీరు ఫెయిల్ కావాలనుకుంటే మాత్రం నేనేం చేయలేను చాట్ బాక్స్లోకి రాండి ఫ్రెండ్స్ పక్కన పేపర్ పేన్ నోట్ చేసుకోండి ఫైవ్ రూల్స్ ఉన్నాయి గ్యారెంటీడ్ సక్సెస్ టీం అంటే ఫెయిల్ కారు నెంబర్ వన్ ఎవరిని బ్రతిమిలాడొద్దు ఎవరిని మనం బాధ పెట్టొద్దండి దిస్ ఈస్ ద రూల్ నెంబర్ వన్ క్లియర్ ఆర్ నాట్ క్లియర్ ఉంటే క్లియర్ అని ఛార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరిని బ్రతిమిలాడొద్దు ఎవరిని మనం బాధ పెట్టొద్దు హైదరాబాద్లో కొట్టుడు అంటారు ఆజీజ్ చేసుడు కడుపుల తలవెట్టుడు అంటారు క్లియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ వన్ ఎవరిని బ్రతిమిలాడకండి నెంబర్ టూ ఎప్పుడు అబద్ధం మాట్లాడకండి ఏం చేస్తుండ్రో అదే చెప్పండి ఏం చెప్తుండ్రో అదే చేయండి దిస్ ఈస్ ద రూల్ నెంబర్ టూ క్లియర్ ఆర్ నాట్ క్లియర్ ఉంటే క్లియర్ అని చార్ట్ చేయండి క్లియర్ కాకపోతే క్లియర్ అని చేయండి నాట్ క్లియర్ చేయండి రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ టూ క్లియర్ అని చెప్పండి టూ సీ అని పెట్టండి కావాలంటే టూ సీ టూసీ క్లియర్ రైట్ నెంబర్ త్రీ మిత్రులారా మీ ఫ్రంట్ లైన్ ఎవరైతే వస్తున్నారో రూల్ నెంబర్ త్రీ మీ ఫ్రంట్ లైన్లో మిమ్మలను నమ్మి ఎవరైతే వస్తుండ్రో వాళ్ళ సక్సెస్ కోసం మీరు పనిచేయండి మీ సక్సెస్ కోసం కాదు యూ వర్క్ ఫర్ దెమ్ మీరు వాళ్ళ సక్సెస్ కోసం పనిచేయండి రూల్ నెంబర్ త్రీ క్లియర్ త్రీ సి క్లియర్ త్రీ క్లియర్ అయితే సిండి త్రీ సిస్ ద రూల్ నెంబర్ త్రీ రూల్ నెంబర్ ఫోర్ ఎవరికి డబ్బులు కట్టొద్దండి మనీ ఇన్వెస్ట్ చేయొద్దండి ఇట్ ఈస్ నాట్ ఏ మనీ ఇన్వెస్టెడ్ కంపెనీ దిస్ ఈస్ ద రూల్ నెంబర్ ఫోర్ పదిహేడు వందల డెబ్బైలో డెబ్బై రూపాయలు కూడా ఎవరికి కట్టొద్దండి మనీ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఫండింగ్ కంపెనీ కాదు నాలుగు క్లియర్ అయితే ఫోర్ సి అని టైప్ చేయండి ఎస్ థ్యాంక్ యూ నెంబర్ ఫైవ్ మనం బతుకుండంగా ఐదు మందిని తెచ్చుకోవాలి ఎవరైనా జనాల నియమని అడిగితే అటువంటి వాళ్ళని దూరం పెట్టండి బతుకుండంగా ఐదు మందిని తెచ్చుకోకపోతే లాభం ఏంటిది సో మిత్రులారా ఫైవ్ సి క్లియర్ ఉంటే ఫైవ్ సి అని టైప్ చేయండి క్లియర్ లేకపోతే నాట్ క్లియర్ అని చెప్పండి ఫైవ్ ఎన్సి అని పెట్టండి సో మిత్రులారా దిస్ ఈస్ ద ఫైవ్ రూల్స్ టోటలీ ఆల్ రూల్స్ మీకు తెలిసిపోయినాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా మిత్రులారా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే తీసుకున్నానో నేను ఏం చేశాను అనేది మీకు షేర్ చేస్తాను ఆ తర్వాత మీకు మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీ క్వశ్చన్స్కు నేను ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఎందుకంటే నేను మీలాంటి వ్యక్తిని నేను ఓన్లీ ట్యూటర్ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి హిందీలో ఉన్నది తెలుగులో నేను చెప్తున్నా కాబట్టి నేను చేస్తున్నా చెప్తున్నా ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మీరు వేరే ఫీల్ కావద్దు కంపెనీ నాది కాదండి నేను మీలాంటి వ్యక్తినే చూడండి ఫ్రెండ్స్ నేను విఐపి దర్శనంలోకి వచ్చాను ఎందుకంటే పదిహేడు వందల తోటి నేను ఏం చేయలేదు ఇది కంపెనీ ఇన్వాయిస్ అండి స్క్రీన్ ఈజ్ షేరింగ్ క్లియర్ రైట్ స్క్రీన్ చే షేర్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద కంపెనీ ఇన్వాయిస్ తర్వాత మీకు ఒక విషయం చెప్పా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నేను వచ్చా ఎస్ ఇది ఇన్వాయిస్ ఫ్రెండ్స్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ ఇక్కడ చేసుకోవచ్చు కంపెనీ క్లియర్ గా పదిహేను వందలు ఇచ్చాను రెండు వందల డెబ్బై జిఎస్టీ ఇచ్చాను పదిహేడు వందల డెబ్బై నో రిన్యువల్ ప్రొడక్ట్ కొనేది లేదు ప్రోడక్ట్ అమ్మేది లేదు ఆ తర్వాత దిస్ ఈజ్ ఇన్వాయిస్ దాని తర్వాత మిత్రులారా నేను ఇక్కడ పని చేయడం ద్వారా ఏం ఇన్కమ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ సెవెంటీన్ సెవెంటీ సర్వీస్ కొంతమంది అంటారు సార్ ప్రొడక్ట్ ఇస్తలేరు కదా ప్రొడక్ట్ అన్ని ప్లేస్లో లేరు బస్ లో ప్రయాణం చేస్తాం టికెట్ ఇస్తాడు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తాడు టికెట్ ఇస్తాడు మనకు ప్రొడక్ట్ ఏడతను సర్వీస్ అనమాట జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చూడండి ఫ్రెండ్స్ టోటల్గా ఇప్పటి వరకు ఆరు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల యాభై ఆరు పైసలు అండి స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు నూట యాభై వచ్చినాయి తొమ్మిది ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఒక నూట ఇరవై రూపాయలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఓన్లీ సెవెంటీన్ సెవెంటీ తోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యి పద్దెనిమిది నెలల నుంచి ఇంటి దగ్గర కూర్చొని నేను పనిచేస్తే చేస్తే ఇన్కమ్ వరకు వచ్చింది ఇంకొస్తూనే ఉంటుంది ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా లాక్డౌన్ లాక్డౌన్లో నేను వచ్చినప్పుడు నాకు లాక్డౌన్ అని తెలియదు కానీ ఇరవై రెండో తారీఖు మార్చి రెండు వేల ఇరవై లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది భారతదేశము ఆ లాక్డౌన్ కంటిన్యూ అవుతూ అవుతూ థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు కూడా చూసుకున్న ఆ తర్వాత కూడా చూడండి ఇప్పటికి ఇంకా లాక్డౌన్ ప్రాబ్లమ్స్ అయిపోలేదు మనకు చూడండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్ స్క్రీన్ షాట్ చేసుకోండి త్రీ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ థర్డ్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ సెవెంటీన్ సెవెంటీ రూపీస్ తోటి నేను ప్రైమ్ మెంబర్ అయి ఇంటి దగ్గర ఉండి నేను పనిచేసుకున్నా లాక్డౌన్ లో ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు హూస్టింగ్ అయిపోయినాయి వ్యాపారాలు క్రింద మీద అయిపోయినాయి ఇది ఓను టెన్ పర్సెంట్ మేము గవర్నమెంట్కు కోవిడ్ ఫండ్ ఇచ్చినాం నా ఇన్కమ్ లో నుంచి టెన్ పర్సెంట్ ఇచ్చా అందరం కలిపేసేసి ఎవరికైతే ఈ అవకాశం లేదో పాపం వాళ్ళ కోసం మనం ఫండ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే భగవంతుడు మనం ఇంటి దగ్గర ఉంటే డబ్బులు ఇస్తుండు ఏ జన్మలో మనం ఏం పుణ్యం చేసుకున్నామో సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ లైవ్ ఇన్కమ్ ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను నేను ఏమని ఓన్లీ మీరు ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా మీకు టెన్ క్రోర్స్ వస్తుందని చెప్పాను కానీ మిత్రులారా నా సీనియర్ నాకు ఏమని చెప్పాడంటే వన్ పర్సెంట్ సక్సెస్ అయితే రెండు కోట్లు వస్తాయని చెప్పాడు సో నేను ఆలోచన చేశా వన్ పర్సెంట్ ఎలాగో పని చేస్తున్నాము ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటుండు సారు కాబట్టి నా ఫైవ్ కోసం నేను ఎందుకు పని చేయొద్దని చేస్తే నేను అందరికీ చెప్పిన ఫ్రెండ్స్ నేను చెప్పిన వాళ్ళు అందరు సైన్ అప్ కాలేదండి సైన్ అప్ అయిన వాళ్ళు యాభై ఆరు మంది ముప్పై మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు ఇరవై ఆరు మంది ఇంకా కాలేదు ఫ్రెండ్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడ కూడా వర్రీ కావద్దు ఒక పర్సన్ కోసం మీరు షేక్ కావద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే కొందరు మనతో వస్తారు కొందరు రారు కొందరు యాక్సెప్ట్ చేస్తారు చెయ్యరు వచ్చినాక కొంతమంది ఆగిపోతారు వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్ ఎవరిని మనం బలవంతం పెట్టొద్దు ఎందుకంటే ఆయన మధ్య తరగతులు ఉండాలని అనుకుంటూ ఉండేం ఎప్పటికీ మనకేం తెలుసు లేదా ఆయనకు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు మనకేం తెలుసు సో మై మైడే ఫ్రెండ్స్ మన వర్క్ మనం చేయాలి మన టీంకు మనం ఇంజన్ ఫ్రెండ్స్ మన టీంకు మనం ఇంజన్ ఇంజన్ ఎంత మంచిగా ఉంటే వెనుకున్న డబ్బాలు పోతూ ఉంటాయి సో మనం చాలామంది ఏం చేస్తారంటే అసలు డ్రైవరే దుంకేస్తాడు మధ్యలో నుంచి ఇది పెద్ద డేంజర్ సో మిత్రులారా ఫర్ కమిట్మెంట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ రోజుకు రెండు గంటలు ఫైవ్ ఇయర్స్ సో చూడండి దాని పర్యావసానము అరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది నా టీం అండి టాప్లో లెఫ్ట్ పైన పైన చూడండి ఇప్పటి వరకు నెట్వర్క్లో ఎక్కడ జరగలే నేను పనిచేసిన ఎక్కడ జరగలే ఇది నా గొప్పతనం అయితే జరగాలేగా జరగలేదు సిస్టంలో ఉన్న గొప్పతనం సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఐదు ఇరవై ఐదు ఆ తర్వాత నూట ఇరవై ఐదు నేను ఏం చెప్పాను ఫైవ్ ఇయర్స్ నేను కూడా ఫైవ్ ఇయర్సే పని చేస్తాను ఆ తర్వాత రెండు వేల పద్ ఇరవై నాలుగు తర్వాత మీరు చేయమన్నా చేయా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ ఇయర్స్ నేను డిజైన్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ అంటే థర్టీ ఇది కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ అంటే ఎయిటీ సెవెన్ ఇది కంప్లీట్ అయిపోయింది వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ఎయిటీ సెవెన్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది పద్దెనిమిది నెలలలో పద్దెనిమిది నెలల వర్క్ అయిపోయింది ఈచ్ వన్ సిక్స్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ అంటే సిక్స్టీ మంత్స్ ఇప్పుడు సిక్స్ ట్వంటీ ఫైవ్ దిశగా నేను వెళ్తున్నా అందులో కూడా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ అయిపోయింది సో నేను ఏం చేస్తున్నా ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట జూమ్ మీటింగ్లో వచ్చి నా ఐదు మంది ఎవరైతే ఉన్నారో నా ఫ్రంట్ లైన్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం నేను పనిచేస్తున్నా నా కోసం కాదు నేను ఆటోమేటిక్ కోర్సులో అయిపోదా ఆయనకు వాళ్లకు నేను సపోర్ట్ ఇస్తున్నా కాబట్టే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ వర్క్ జరుగుతా సో మీరు కూడా ఏం చేస్తారు మీ ఫ్రంట్ లైన్ వచ్చిన వాళ్ళ కోసం పనిచేయండి ఇదే మీకు చెప్పాను గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్కు మీరు సక్సెస్ అవుతారు ఇందులో రూల్ నెంబర్ త్రీ చెప్పాను మీకు నేను సో మై డియర్ ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నా మీరు ఫైవ్ అవుతారా టెన్ అవుతారా హండ్రెడ్ అవుతారా థౌజండ్ అవుతారా మీ చాయిస్ ఆ తర్వాత మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ చెప్పాను పోతున్న డబ్బులు వస్తుంది అని మీకు చెప్పాను మిమ్మల్ని చాట్ కూడా చేయమన్నా రీఛార్జ్ చెప్పడం ఆగిపోతుందా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడైనా పప్పులు ఉప్పులు కొనడం పండ్లు కొనడం ఆగిపోతుందా ఇన్సూరెన్స్ ఆగిపోతుందా మీ టూ వీలర్ ఫోర్ వీలర్ కావచ్చు అడిగాను నేను నాన్ స్టాప్ అని చెప్పారు మీరు సో ఆ నాన్ స్టాప్ ప్రాజెక్ట్ అయిపోలేదు ఇంకా నాది నా సిక్స్టీ మంత్స్ లో థర్టీ మంత్స్ కూడా కాలే నాకు ఇంకా జస్ట్ ఓన్లీ ఎయిటీన్ మంత్స్ అయ్యింది సో మిత్రులారా చూడండి ఇప్పుడే దాని స్మెల్ నాకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో పది గంటల రెండు నిమిషాలు జస్ట్ ఫైవ్ మినిట్స్ క్రితం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్స్ తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్లు తొమ్మిది గంటల ముప్పై రెండు నలభై రెండు సెకండ్ తొమ్మిది గంటల పదహారు నిమిషాల ముప్పై ఆరు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ఇరవై మూడు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు మిత్రులారా తొమ్మిది గంటల ఆరు నిమిషాలు ఇవన్నీ కూడా మీ ఎంబడే ఉన్నాయి నేను సో ఇట్స్ కాల్డ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద సెషన్ నేను మీలాంటి వ్యక్తినే కాకపోతే మీకంటే మొదలు వచ్చిన ఫ్రెండ్స్ నేను మీ యొక్క క్లాస్మేట్ను మాత్రమే తప్ప కంపెనీ నాది కాదు కానీ నా థర్టీ టూ ఇయర్స్ నెక్స్పెక్ట్ అనుభవంలో నేను చూడలేదు కాబట్టి అలాంటిది నా తెలుగు వాళ్లకు రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్న మిత్రులారా మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైట్ చేయొచ్చు వె యువర్ హ్యాండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్న మిత్రులారా ఇందులో సక్సెస్ కావడానికి డైలీ ఎన్ని గంటలు చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి చార్ట్ చేయండి ఎన్ని సంవత్సరాలు చేయాలి చార్ట్ చేయండి ఎప్పుడు రిటైర్మెంట్ అయిపోవాలి చార్ట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్ రేట్ చేయండి ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే సో ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ మనం చేయాలి డైలీ టూ అవర్స్ పని చేయాలి మనము ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు పని చేయమన్నా నేనైతే చేయను మీరు కూడా చేయకండి సో ఫ్రెండ్స్ మన జీవితం మన చేతిలో ఉంది నెక్స్ట్ కమ్మింగ్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏం కావాలనేది ఈరోజు డిసైడ్ చేయండి ఫ్యూచర్ ఈజ్ నథింగ్ ప్రజెంట్ అవర్ యాక్షన్స్ ఈజ్ ద షోయింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఈ రోజు మీరు చూడండి ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నామా మనం అన్ఎడ్యుకేటెడ్ ఉన్నామా మన యొక్క పరిస్థితికి కారణం మనం ఫాస్ట్లో చేసిన యాక్టివిటీస్ ప్రజెంట్ అవర్ సిచ్యువేషన్ సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అవర్ యాక్షన్స్ విల్ టెల్ వాట్ అబౌట్ ఇన్ ఫ్యూచర్ సో ఫ్యూచర్లో మనం ఏముంటామో తెలుస్తుంది హైండ్రేస్ ఎవరు చేయలేదండి సో మై డియర్ ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ సెషన్ ఇస్ ద వెరీ బ్యూటిఫుల్ సెషన్ డిసిప్లైన్ ఎడ్యుకేషన్ క్రమశిక్షణ ద్వారా ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి ఎలా వెళ్ళొచ్చు అది ఎవరికైనా సూటబుల్ అవుతుంది మిత్రులారా కాబట్టి రేపటి సెషన్ మీరు మిస్ కావద్దు మార్నింగ్ ఎనిమిది సారీ ఆరు యాభై ఐదు సో మై డియర్ ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ సెషన్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు రోజు వచ్చి ప్రోగ్రాం సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్ శుభరాత్రి రేపు ఉదయం ఆరు యాభై ఐదు లైవ్ ఎడ్యుకేషన్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం